హలో ఫ్రెండ్స్ నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ ఎప్పుడైనా ఈ ఆకుకూరతో పచ్చడి తయారు చేశారా లేదా అయితే ఈ వీడియో చూడండి చాలా కమ్మగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూద్దాం ఫ్రై ప్యాన్ ఒకటి తీసుకొని అందులో ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూను తెల్ల నువ్వులు వేసుకోవాలి అర టేబుల్ స్పూను ధనియాలు పావు టేబుల్ స్పూను జీలకర్ర ఇవి మూడు వేసుకొని లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ నువ్వులు అనేవి మంచి సువాసన వస్తుంది అప్పటి వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత అందులో మనము ఎంత ఆకు తీసుకుంటున్నామో దానికి తగినంత కారానికి ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మనము స్టవ్ ఆపేస్తే సరిపోతుంది ఆ వేడికి అవి బాగా వేగుతాయి ఇవి పక్కన ప్లేట్లోకి తీసేసుకొని తర్వాత అదే ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కట్ట క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి చుక్క కూర ఈ పచ్చడిని కూరతో తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ చుక్క కూర మొత్తము ఇలా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇందులో తేమ పోయేంత వరకు మనము ఈ ఆకుని ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ ఇలా ఉడుకుతుంది ఇలా ఉడికిన తర్వాత ఒకసారి కలిపేసి స్టవ్ ఆపేస్తే సరిపోతుంది తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి నువ్వులు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఉంది కదా అవి మొత్తం వేసుకొని రుచికి తగినంత కల్లుప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చాలా రుచిగా ఉంటుంది ఈ ఉప్పు వాడినందువలన చూడండి మిక్సీకి ఇలా పౌడర్ లాగా వేసుకోవాలి తర్వాత మనము ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి చుక్క కూర ఉంది కదా ఆ చుక్క కూరను వేసుకొని స్పూన్తో కలిపినా సరిపోతుంది లేదంటే ఒక్కసారి మిక్సీ అలా తిప్పి ఆపేస్తే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో ఇలా కలుపుకొని దీనికి పోపును ఎలా పెట్టాలో చూద్దాం ఒక చిన్న ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అర స్పూన్ ఆవాలు ఒక ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి తర్వాత నాలుగైదు కచాపచాగా దంచిన వెల్లుల్లి కొంచెం ఇంగువ ఒక్క రెమ్మ కరివేపాకు ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి చుక్కకూర పచ్చడి ఉంది కదా ఆ పచ్చడిని ఇలా వేసుకోవాలి పచ్చడి మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి స్టవ్ ఆపేస్తే సరిపోతుంది ఆ వేడికి సరిపోతుంది మరీ ఎక్కువ వేగితే పచ్చడి అనేది గట్టిపడిపోతుంది ఇలా స్టవ్ ఆపేసిన తర్వాత చివర్లో కొన్ని తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవడం వలన మనము అన్నంలో కలుపుకొని తింటుంటే చాలా రుచిగా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా చుక్కకూర పచ్చడి చూశారు కదా చూసిన వెంటనే లైక్ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు వీడియోస్ మొత్తం చూస్తూ ఉండండి నేను మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ